మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ లో 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నిర్వహించిన జిల్లా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న తాళ్ళపల్లి రాజశేఖర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే జాతీయ భావం పెంపొందితే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చెప్పడానికే ఉన్న ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి పరిషత్ అని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వాలంటరీ ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి పరిషత్ అని అన్నారు. విద్యకు సంబంధించినటువంటి విధానాల పట్ల ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆ ప్రతి సమస్యను భుజస్కంధాలపై వేసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ అని అన్నారు. ఒక సొసైటీగా రిజిస్టర్ అయి అచంచలంగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా వ్యవస్థను ఏర్పరచుకొని విద్యార్థుల లోపల జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది. ఏబీవీపీ అనగానే భారతీయ జనతా పార్టీని అనుబంధ సంస్థ అని అంటారు, కానీ కాదు, జాతీయ భావ సంకేతం ఉన్న సంస్థలన్నింటికీ ఏబీవీపీ అనుసంధానంగా ఉంటుందని, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏవైతే జాతీయ భావ సంకేతం ఉంటుందో ఏబీవీపీ ఉన్నటువంటి భావ సంకేతంలో మద్దతు ఇస్తుందని అన్నారు. ఏబీవీపీ అనేది ఏ ఒక పార్టీకి సంబంధించింది కాదని, విద్యార్థుల సమస్యలను మాత్రమే పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. జాతీయ భావంతో పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి ఒక వ్యక్తి నిజాయితీతో పనిచేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికే వారు నిదర్శనమని, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వాళ్ళని తయారు చేయడం కోసమే అఖిల భారతీయ విద్యా పరిషత్ అని అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ దీని గురించి దీంట్లో సభ్యులై దీనికి ఒక సమితిలై కార్యకర్తలై ఈ సంస్థను ముందు నడుపుతున్నటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు. చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఏబీవీపీ గురించి మీరే ఉన్నారు కార్యకర్తలుగా కాబట్టి. 7 దశాబ్దాల కింద ప్రయాణం మొదలుపెట్టి 70 సంవత్సరాలు ఇంకా అందరి గుండెల్లో మదిల్లో నిలుస్తూ ఈ సంస్థ ముందుకెళ్తుందంటే ఈ సంస్థ యొక్క సిద్ధాంతాలు ఎంత గొప్పయో మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరి గుండె లోపల జాతీయ భావాన్ని నింపి జాతి పునరంకితం చేస్తూ పునర్నిర్మాణం కోసం మనకెంతో మన భారతదేశం ఎన్ని సంవత్సరాలు విదేశీ పాలన లోపల ఇతర మతస్థుల పాలన లోపల మగ్గి భారత సంస్కృతిని చిన్నాభిన్నం చేసినటువంటి విషయం. ఆ చరిత్రని అర్థం చేసుకున్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ భారతదేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి కదా, మనకి ఏ విధంగా అయితే మన సంస్కృతి ఉండే మన సాంప్రదాయం ఉండే మనం ఏం చేసేవాళ్ళము మన పద్ధతులు ఏంటి భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి ఇదంతా సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచనతో ఈ ఏబీవీపీని స్థాపించడం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తూనే ఉంది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం బ్యానర్ పైన ఏబీవీపీ బ్యానర్ పైన ఉంటుంది జ్ఞానం శీలం ఏకత్వం. జ్ఞానం అంటే విద్య, విద్య నుంచి పొందేది జ్ఞానం. ఆ విద్య అనేటువంటిది సక్రమంగా అందజేస్తే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. శీలం మన క్యారెక్టర్ బిల్డింగ్, ఒక్కొక్క విద్యార్థి ఏ విధంగా ఉండాలో ఒక మంచి వ్యక్తి సమాజంలోకి వెళ్తే సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఏకత్వం. ఈ అన్నింటినీ ఒకటి చేస్తే ఉండేది అదే భారతదేశం. ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్నాం ఈ రోజు కూడా భారతదేశం అంటే ఇలాంటి మూల సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాం కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా